నన్ను ఆహ్వానించిన దైవజనులు నన్ను బహుగా ప్రేమించాడు ఆయన. నేను నన్ను పిలిచిన తర్వాత నేను చాలామంది సేవకులకి పెద్దోళ్ళే వాళ్ళని అడిగాను, ఇలా పిలిచారు అన్న, అరే మిమ్మల్ని పిలవడమే ఆశీర్వాదం, వెళ్ళండి అయ్యా అన్నారు. ఆయన మిషనరీ, దైవజనుడు, సేవకుల్ని ప్రేమించే గుణం ఉన్నవాడు. ఆయన బీదల బిడ్డల్ని ఎంతగానో ఆదరించేటువంటి వారని చాలామంది నాకు తెలియజేశారు. చాలా సంతోషించాను. వారికి, వారి కుటుంబీకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారికి, పరిశుద్ధరాజు అయ్యగారికి మరీ వందనాలు తెలియజేస్తున్నాను. మొబైల్లో మాట్లాడినప్పుడు నేను భోజనం చేసే దగ్గర నా దగ్గరే కూర్చున్నారు ఆయన. అప్పుడు నేను వారిని అన్నాను, నేను నన్ను ఒకసారి పిలవండి అని. వారు మాట తప్పక నన్ను పిలిచినందుకు అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. వేదికపై ఉన్నటువంటి దైవజనులు, అలాగే ఇక్కడ కన్వీనర్గా ఉన్నటువంటి దైవజనులు, పాస్టర్ అయ్య గారికి, పాస్టర్ అమ్మ గారికి, వారి చిన్న బిడ్డలకి దీవెనలు తెలియజేస్తూ నేను వారికి వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకి మంచి పనిని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. నేను ఒక చిన్న రెండు మాటలు సాక్ష్యం చెప్పి ఆ తరువాత దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. వారు మంచి మాట చెప్పారు, అది రహస్యంగా అయినటువంటి మాట గనుక వారు నాకు సంపూర్ణ సమయాన్ని ఇచ్చినందుకు మరొక గంటల ప్రాంతంలో నేను స్నానం చేసి టవల్ డ్రైయర్ని బయట, అంటే బయట ఆరేయడానికి నేను వెళ్ళాను. వెళ్ళి అవి ఆరేసి గ్యాలరీలో నుంచి అలాగా హాల్లో నుండి నేను అక్కడికి వచ్చాను. నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాను. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తానికి ఆలోచించాను. వెంటనే బుర్ర చల్లబడిపోయింది. అది ఏమైందో ఏమో నాకు తెలీదు, ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు, కానీ దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వలన, అంటే పక్షవాతం వచ్చేసింది. ఏం జరిగిందో తెలీదు. ఒక 13 రోజులు నాకు మా పాస్టర్ అమ్మగారు తల్లి వలె నన్ను ఆదరించి నా స్నానం వరకు కూడా ఆమె జరిగించారు. 14వ రోజు ఉదయం బాత్రూమ్ దగ్గర నన్ను కుర్చేసి కూర్చోబెట్టి ఒక టబ్బు, నీళ్ళది చిన్న టబ్బు పెట్టి అందులో కొంచెం నీళ్ళు పోసింది. మొహం కడగడానికి బ్రష్ ఆమె చేతిలో ఉంది. పాస్టర్ గారు, నోరు తెరవండి అంటుంది. పాస్టర్ గారు నోరు తెరవండి అంటలో అది ఎన్నిసార్లు కొట్టిందో ఆమె నాకు తెలీదు, కానీ కొద్దిగా మైండ్ పనిచేసింది నాకు. ఏంటి ఈమె నన్ను ఇలా కొట్టి మాట్లాడుతూ ఉంది, చేతిలోనేమో బ్రష్ ఉంది, టూత్ బ్రష్ టబ్ కింద ఉంది, పాస్టర్ గారు కింద కూర్చుని ఉన్నారు అని నేను అనుకుని, ఈ పేస్ట్ ఏదు బ్రష్ చేయడు నేనే చేసుకుంటాను కదా అని నా చెయ్యని కదిపా. చెయ్యలేదు, కదలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అరే నా చెయ్యి లేనట్టుంది అని అనుకున్నాను. వెంటనే చేతి ఇంక చూశాను, నేను చెయ్యి ఉంది, కాలు వంకరిపోయింది, నా మాట మారిపోయింది. తెలుసు కదా పక్షవాతం వచ్చిన వాళ్ళ మాట ఎలా ఉంటుందో.
మేమేమే అంటే ఆమెకు అర్థం కావట్లేదు. ఓ నోరు కూడా తేడా వచ్చింది. ఆలోచించాను నేను కొంతసేపు. పాశ్రమ్ గారిని ఒక నిమిషం ఆగమ్మా, మేమేమో అన్నాను అనుకో, వద్దంటున్నావా, కడగమంటున్నావా, లేకపోతే తర్వాత మొహం కడగమంటున్నావా, ఏంటి అనేది ఆమెకు అర్థం కాదు. వేవేవే అంటే అన్నా ఏంటి అన్నారు. అవే పైకి చూపించా. పైకి చూపించిన తర్వాత చూసింది అన్నా, ప్రార్థన చేస్తారా అంది. అవును ప్రార్థన చేస్తాను అన్నా. ప్రార్థన చేశా. నా ఆలోచనలోకి వచ్చింది, నేను 1973 అక్టోబర్ 10 నేను సిలోన్ పెంతకోస్త మిషన్, ఇప్పుడు ది పెంతకోస్త మిషన్ అది, అందులో నేను మొదటి ప్రసంగం చేశాను. నేను నీ పాపం నిన్ను తరిమి పట్టుకుంటుంది. అప్పటి నుండి సేవ చేస్తున్నాను ప్రభా, విడుదల లేదు. చాలామంది నన్ను అనుకుంటారు, వీడేం సేవ చేశాడు, వీడి పాపం వీడిని తరిమిందేమో అని అనుకుంటారు ప్రభా. నన్ను ఇష్టమున్న వాళ్ళు అయ్యో ఆయనకి అలా జరిగిందా అంటారు, ఇష్టం లేనివాళ్ళు పోయే కాలం వచ్చింది అంటారు. ఏం చేయాలి? నీవే నన్ను దర్శించాలి రాత్రి. నేను నీ ఎదుట ఏదైనా పాపం చేసి ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని అడిగా. తిరిగింది నా బుర్ర 73 ఒక్కొక్క చోట నేను తిరుగుతూనే వచ్చాను. నేను ఎక్కడా లేదు కదా, ఏం జరిగింటుందో, ఏదేమైనా నన్ను క్షమించు ప్రభు అని ఓ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఆ నోట్లో ప్రార్థన చేస్తున్నాను. ఒక వెలుగు, స్పార్క్ లైట్, ఈ లైట్లన్నీ కలిసి ఒక లైట్ అయినా సరిపోతుంది. అంత వెలుగు నన్ను తాకింది అంతే ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా. తాకిన వెంటనే ఒళ్ళంతా ఒకలాగా అంటే ఫ్రీ అయిపోయింది, చేయలేసిపోయింది కాబాలి. నోట్లో దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. పాశ్రమ గారు అవతలకు జరిగిపోయింది. కేకేసింది ఇద్దరు పిల్లల్ని, మగ పిల్లల్ని, నాని చిన్ని, డాడీ మాట్లాడుతున్నారా అన్నది. వాళ్ళు వచ్చారు నా రూమ్లోకి. వచ్చిన తర్వాత వాళ్ళు కళ్ళంత నీరు ఇంత అంత కాదు, చాలా కన్నీరు కారుస్తున్నారు. నేను అన్నాను, ఎందుకురా కన్నీరు కారుస్తారు అన్నా. మొదటి మాట, నడవండి హాల్లోకి వెళ్దాం అన్న. ఏంటి మీరు నడిచి వచ్చేస్తారా అన్నారు. ఎస్ నడిచి వస్తాను అన్న. చూస్తున్నారు నాకేసిన కుర్చీని నేనే పట్టుకొని తీసుకుని హాల్లోకి తీసుకొచ్చి కూర్చున్నాను. సజీవ సాక్ష్యం అంటే తలనొప్పి వచ్చింది, తలనొప్పి పోయింది, కాలు నొప్పి వచ్చింది, కాలు నొప్పి పోయింది, కడుపు బురంగా ఉంది, ఆ కడుపు బురం పోయింది, షోడా తాగాను వెంటనే రిలీఫ్ వచ్చింది కాదు. సజీవ సాక్ష్యం మీ ఎదుట నిలబడి ఉంది. అప్పుడు మా పెద్దోడు వెంటనే కాల్ చేశాడు డాక్టర్ గారికి. ఎవరి దగ్గరికైతే మోసుకెళ్ళారో నాకు తెలియదు, ఆ మోసుకెళ్ళినటువంటి డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ లోపల ఆయన పిలిచారు. నా ఇద్దరు కుమారులు, నేను లోనికి వెళ్ళాం. అయ్యా ఆ పేషెంట్ని తీసుకురండి అన్నాడు. పేషెంట్ నేనేనండి అన్నా. స్తోత్రం. ఆయన ఆ క్యాషెట్ను ఒకసారి ఇలా తెరకిస్తూ చూసి, నా ఇంక చూసి, ఆ తర్వాత
ఎంఆర్ఐ చేయించారు పిల్లలు. ఆ ఎంఆర్ఐని చూసి ఈయనకి ఇంత తొందరగా, నేను నా సర్వీసులు ఇంకొక 2 సంవత్సరాల్లో రిటైర్డ్ అయిపోతాను, నేను హెచ్ఓడిని, నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్కి నేను హెచ్ఓడి, నేను నా సర్వీసులో చూడలేదు. 14 రోజులలో మనిషి మాట్లాడడం, ఎలా వచ్చారు, ఎలా తీసుకొచ్చారు మిమ్మల్ని అన్నారు. కారులో వచ్చామండి అన్నాను. మరి ఈ 2 ఫ్లోర్లు అన్నారు, 2 ఫ్లోర్లు ఎక్కి మెట్లు ఎక్కి వచ్చానండి. మెట్లు ఎక్కి వచ్చారా? మెట్లు ఎక్కి వచ్చానండి అన్నాను. సరే సరే. ఆయన మాట్లాడుతూ మీరేం చేస్తారు అని అడిగాడు. నేను పాస్టర్ గారినండి అన్నా. గబాలను లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ పక్కనేమో సాయిబాబు బొమ్మ పెద్దది, అట్టబొమ్మ పెద్దది ఒకటి ఉంది ఆయన రూమ్లో. ఈ పక్కనేమో ఏమంటారు హనుమంతుడా కాదు, పట్టుండి వినాయకుడు, వినాయక బొమ్మ ఉంది. అయింది అలాగా ఎలుగుతూ ఉన్నాయి లోపల. ఆయన లేచి ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నాడు. నా కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. నా పక్కనే నేను ఉన్న ఈ బొమ్మలను చూస్తున్నా, మీరు వాటిని వదిలిపెట్టండి, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. స్వస్థత పొందిన తర్వాత మొట్టమొదటిగా ప్రార్థించింది ఆ డాక్టర్ గారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక చిన్న ప్రిస్క్రిప్షన్ రాసి, ఇది రోజు రాత్రుళ్ళు పడుకునేటప్పుడు 3 నెలలు వాడండి, ఏమవుతుంది ఇది, చిన్న పిల్ల అది రాత్రి పడుకునే ముందు వేసుకోండి అన్నాడు. ఇంత స్వస్థత, ఈ చేతి వేళ్ళు పనిచేస్తున్నాయి ఇప్పుడు, ఇప్పుడు కొంచెం ఇప్పుడు పనిచేస్తున్నాయి అనుకోండి, అది 3 నెలలు అడిగే రాయి వేసుకోమని నేను పిల్లలకి చెప్పాను, వద్దురా ఇంత దేవుడు స్వస్థత ఇచ్చాడు అనే వద్దు అని నేను మానేసి వెళ్ళిపోయా ఇంటికి. వెళ్ళాం, బిళ్ళలు వేసుకోలేదు. 3 నెలల తర్వాత ఆయన దగ్గరికి ఈ చెయ్య ఇక్కడికి రిస్ట్ వరకు పట్టింది. వెళ్ళాను ఆయన. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, మీరు బిళ్ళలు వాడలేదా అన్నాడు. వాడలేదు సార్ అన్నా. మీ బైబిల్లో బిళ్ళలు వాడకూడదు, డాక్టర్ వైద్యం తీసుకోకూడదని ఏమన్నా ఉందా అన్నాడు. లేదు సార్, రోగులకు వైద్యుడు అవసరం అని ఉంది బైబిల్లో అన్నా. మీరెందుకు తీసుకోలేదు మరి బిళ్ళలో? సరే నేను ఇప్పుడు ఇస్తాను, తీసుకోండి. ఇప్పుడు వాడతారా? నా వాడతానండి అన్న. ఈ చేతికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. దయచేసి మీరందరూ నా కొరకు, పాస్టర్ ఆర్ జోసెఫ్ నాకు, నా విశాఖపట్నంలో ఉన్నాను నేను, నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన సమయంలో 1 నిమిషం నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యలారా, గ్రామస్తులారా, ఈ మైక్ శబ్దం వింటున్నటువంటి మీ అందరి ఎదుట నేను సజీవ సాక్షి. గనుక యేసు రక్షకుడు, యేసే జవాబు. గనుక మీరందరూ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటారని నేను నమ్ముతూ మిమ్మల్ని మనవి చేస్తున్నాను. గనుక మీరందరూ వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను పాటలు పాడటం నాకు అంత పెద్ద రాదు, నా స్వరం అంత ఇది కాదు. కానీ నేను ప్రసంగానికి ముందు ఒక చరణం, ఒక పల్లవి నేను పాడతాను. అది పాడిన తర్వాత నేను వర్తమానంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. పిల్లలు మీ దగ్గర కూడా మైకి పెట్టుకోండి, ముందుకు వచ్చి కూర్చోండి. హల్లెలూయా.
ఆధారం నీవేనయా. కష్టాలు తీరిన కారణం నీవే నయా. యేసయ్యా కారణం నీవే నయా. ఈ పాట రాసిన దైవజనులు చూశారా మీరు ఎప్పుడన్నా? చూడండి,
హృదయము నీచాను నెమ్మది నొందను సాక్షిగా జీవింతును హల్లెలూయా ఆధారం నీవే నయ్యా ఆధారం నీవే నయ్యా కాలం మారిన కష్టాలు తీరిన ఆమెన్. అందరు దేవుని స్తోత్రం చెల్లిందాం. జెకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 18-19 వచనాల్ని చదువుకుందాం. జెకర్యా గ్రంథం మొదటి అధ్యాయం 18 వచనాన్ని మనం చదువుదాం. చదివేవారు చేతిలో మైక్ ఉండాలి, చేతిలో చదివేవారు అందరి అక్కడ వారికి వినబడాలి. ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ, ఈ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా వారు కూడా వినాలని నేను మనవి చేస్తూ మైక్ చదివేవారి చేతికి బైబిల్. అప్పుడు నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని? నేను నాతో మాట్లాడుచున్న దూతని, అడగగా అతడు ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులైన ప్రజలని, జనులని చెదరగొట్టిన కొమ్ములు ఇవి. జెకర్యా ప్రవక్త, వక్త, ఆ వ్యక్తి దర్శనం చూస్తున్నాడు. నేను తేరి చూడగా. మనం ఎక్కడికన్నా ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు మన ముందు ఎంతమంది పెద్దవాళ్ళు వెళ్ళినా, ఎవరెవరు వెళ్ళినా, గనులు వెళ్ళినా, అక్కడికి రాజకీయ వేత్తలు వెళ్ళినా మనం వాళ్ళని పట్టించుకోం. మనకి అవసరమైన వ్యక్తి కొరకు మనము తేరి చూస్తాం. అది బస్టాండే కానివ్వండి, ఎయిర్పోర్టే కానివ్వండి, లేకపోతే ట్రైన్ రైల్వే స్టేషనే కానివ్వండి, రోడ్డు మీదే కానివ్వండి, బజార్లోనే కానివ్వండి, మనము చూస్తాం. ఈ వ్యక్తి కలిగినటువంటి విషయాన్ని అతడు తేరి చూడగా నాలుగు కొమ్ములు అతనికి కనపడ్డాయి. ఈ కనపడినప్పుడు ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దేవదూతని అడగగా అతడు దర్శనం కలిగినప్పుడు దేవదూత దగ్గరున్నాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి దర్శనం కలిగినప్పుడు దేవదూతని అడిగాడు, ఇవి ఏమిటివి అని అడగగా అప్పుడు ఆ దేవదూత, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగు కొమ్ములు ఇవి. మనకి సమయం ఉంటే కింద వచ్చిన తర్వాత మనం చదువుకుంటాం, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే నాలుగు కొమ్ములు చెదరగొడుతున్నాయి, చిన్న భిన్నం చేస్తున్నాయి, పొడిచి ఆ మనుషుల్ని, వారిని ఆ పాతాళానికి అణిచి పారేస్తూ ఉన్నాయి. బైబిల్ చెప్తున్న మాట చెదరగొడుతున్నాయి, చెదరగొట్టిన కొమ్ములు ఇవి. ఈ నాలుగు కొమ్ములు ప్రత్యేకమైన వ్యక్తుల్ని చెదరగొడతా ఉన్నాయి. ఎవరు వాళ్ళు? యూదులు. చాలామంది చెప్తారు స్తుతించేవారు, అది నిజమే. ఓకే, యూదులు
మత గ్రంథాన్ని బాగా ప్రేమించినటువంటి వ్యక్తులు. యూదులు ఎలాంటి వారంటే ఈరోజు కూడా మెస్సయా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ యూదుల్ని పొడుస్తుంది, పొడిచేస్తుంది. ఆ కొమ్ములు పొడుస్తూ పొడుస్తూ మనిషిని అణగత వచ్చేస్తూ ఉన్నాయి. బైబిల్ చెప్తున్నటువంటి మాటల్లో చాలా పవిత్రమైనటువంటి ఆలోచనలు ఈ రాత్రి మనం వింటాం. ఇస్రాయేల్ వారిని మనం ఏమన్నా ఇస్రాయేలీలమా? మనమేమన్నా ఇస్రాయేలీలమా? ప్రతిష్ఠింపబడిన వాడు ఇస్రాయేలీయుడు, ప్రతిష్ఠింప ప్రథమ ఫలము. యిర్మీయా గ్రంథంలో ఆ మాట 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అక్కడ ఉంటుంది ప్రతిష్ఠింపబడిన పురస్సు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనము యేసయ్యకి ప్రథమ ఫలముగా ఉండుట కొరకై. ఈ ప్రథమ ఫలముగా రక్షింపబడినటువంటి ప్రజలు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సేవకులు, సేవకురాండ్రు, ఈ స్థలంలో కూర్చున్న విశ్వాసులు, అనేక మంది వ్యక్తులు పడవ పడుతూ ఉన్నారు కొమ్ముల చేత. ఎలా? మనం ఇస్రాయేలీల గురించి కూడా చరిత్ర మెల్లగా వింటాం. యెరూషలేము నివాసులు, బైబిల్ సాక్ష్యం చెప్పింది ఏంటంటే యెరూషలేము క్షేమం కొరకు చేయండి. ఎందుకు చేయాలి? కారణం ఏంటి? మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వాక్యానుసారంగా మనకి ఈ రాత్రి తెలియాలి. మనకి మీకు తెలియదని చెప్పట్లా, నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్య అభ్యసించిన వారు ఉన్నారు, బైబిల్ని అనేక సార్లు చదివారు. నేను 13 సార్లే చదివా, నాకన్నా ఎక్కువగా చదివిన వాళ్ళు ఉన్నారు బైబిల్. నాకు 78 సంవత్సరాల వయసు. నాకన్నా దేవుని పరిచర్యలో ఎక్కువగా వాడబడిన వారు ఉన్నారు, లేకపోలేదు. కానీ బైబిల్ చెప్పే మాట చాలా గొప్పది. ఎలా మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? యెరూషలేము క్షేమం కొరకు ఎలా ప్రార్థిస్తున్నాం? ఏమని ప్రార్థిస్తున్నాం? ఈరోజు కూడా చాలామందికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. బైబిల్ చెప్పే మాట 4 కొమ్ములు. ఈ 4 కొమ్ములు ఏంటి అనంటే 4 విధములైనటువంటి మాటని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిది ఏంటి అనంటే నాలుక. ఈ 4తో మాట్లాడే ప్రతి ఒక్కొక్క వ్యక్తిని, వారికి జీవితాలని బట్టి బైబిల్ సాక్ష్యం చెప్పేది ఏంటంటే, యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం దయచేసి చదువుకుందాం. 4 అగ్నియే. యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 4 అగ్నియే. 4 అగ్నియే. 4 మన శరీర మన అవయములలో ఉంచబడిన. తొందరపడొద్దమ్మా, ఏం పర్వాలేదు, నెమ్మదిగా చదువుదాం. నువ్వు చదువుతానికి ఇష్టపడ్డావు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. చదువమ్మా. 4 మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేస్తా ఉంది. ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టుది 4. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. 4 దీన్ని సాధ్యపరిచేవాడు ఎవరు లేరంటుంది బైబిల్. చదువుతారా కొంచెం వచనాన్ని? 6-7 వచనాలను మనం చదువుదాం. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధుకాజాలును. అది ఏమంటున్నాడు? మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. ప్రతి జాతి నర జాతి చేత
అది సాధు కాజాలదు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మాత్రం మీకు అర్థమైంది? ఈ రాత్రి అనేక మంది దైవ జనుల్ని పొడుస్తూ ఉంది ఈ కొమ్ము. అనేక మంది దైవ సేవకు రాణులని పొడుస్తూ ఉంది ఈ కొమ్ము. అనేక మంది విశ్వాసుల్ని, అనేక మంది సంఘ పెద్దల్ని పొడిచి 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 అణిచి పాతాళానికి అణిచి పారేస్తూ ఉంది నాలుకని బైబిల్ చెప్తున్న మాట. ఈ కొమ్ము మొదటిది, కొమ్ము ఏంటి అని అంటే నాలుక. యోబు గ్రంథంలో 27:4 మనం చదివినప్పుడు బైబిల్లో మనకు కనపడుతున్న మాట, యోబు గ్రంథం 27:4 చదువుదాం. చదువు బాబు. నిశ్చయముగా నా నాలుక అబద్ధము పలుకుట లేదు, అదే నా నాలుక మోసమును ఉచ్చరించుట లేదు. ఇంకా చాలా కనపడతాయి. ఏం కనపడలేదు నాలుక? ఈ రాత్రి మన మనసాక్షి మీద చేయి పెట్టుకుందాం. నేను అబద్ధం ఆడని వ్యక్తిని అని మనం సాక్ష్యం దేవునికి మనం హృదయపూర్వకంగా చేతులెత్తి దేవుని మనం అడుగుదాం. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనమున్నాం. ఆయన సన్నిధిలో మనమున్నాము. ఆయన తట్టు మనము చేతులెత్తి నేను అబద్ధం ఆడట్లేదు అని నీ మనసాక్షి మాట్లాడుతుందా? మోసం చేయట్లేదంట. మోసగాండ్రు ఉన్నారు సేవకుల్లో. నేను ఎవరిని ఇది చేయట్లేదు, మిమ్మల్ని కించపరచట్లేదయ్యా, నన్ను క్షమించండి అయ్యా. పాస్టర్ గారులు, పాస్టమ్మగారులు, సేవ చేసే సహోదరులు, సేవ చేసేటువంటి ఆయా స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నటువంటి సహోదరుడా, నీ నాలుక. బైబిల్లో మనం చదివితే కీర్తనల గ్రంథం 15వ కీర్తన మొదటి 2 వచనాలు, నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు యెహోవా, నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడి. అదే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం నీ నోట నుండి రావాలి. ఈ రాత్రి మనం ప్రమాణం చేయాలి దేవుని సన్నిధిలో. నిజము పలుకువాడు. నిజంగా నిజం పలుకుతున్నావా బ్రదర్? నిజంగా నిజమే చెప్తున్నావు నువ్వు? నీ సాక్ష్యం నిజమా? నువ్వు మాట్లాడేది నిజమా? నువ్వు అడిగేది నిజమా? నువ్వు తెలియజేసేది నిజమా? నేను వివరించట్లా వీటిని సేవకుల్ని కించపరిచి వెళ్ళాడు. లేదు, ఎవరిని కించపరచట్లా. దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజం 39వ కీర్తనలో మరొక మాట మనం చదివితే, మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు అది నా నాలుకతో పాపము చేయకుండునట్లు. అంటే చాలా భయంకరం ఇది. దేవుని స్తోత్రం. పక్కన పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. 51వ కీర్తన మనం చదివినప్పుడు మొదటి 2 వచనాలని చదివా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నన్ను కరుణించుము, వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా అతిక్రమములను తుడిచివేయుము, దోషము పోవునట్లు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం.
ఇది నాలుగుతో పలకవలసిన ప్రార్థన. ఇది లేదు ఇప్పుడు, నన్ను దీవించు, మా ఆవిడని దీవించు, నాకు పిల్లల్ని ఇచ్చావు ప్రభా, ఆడ పెళ్ళిళ్ళు చేయి, మంచిగా వాళ్ళు బ్రతకాలి, మంచి ఉద్యోగాలు రావాలి ప్రభా, వారిని ఆశీర్వదించు, ఇంకా వాళ్ళు ఆశీర్వదించి వీళ్ళు ఆశీర్వదించని మనం ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. కానీ ఏ రీతిగా మనము ప్రార్థించాలో తెలియాలి. రాత్రి బైబిల్ చెప్పే మాటల్లో, బైబిల్ 52వ కీర్తనలో ఏమంటాడంటే, కత్తిపోటు, కత్తిపోటు నాలుక. సామెతల గ్రంథంలో ఆ మాట అంటది, హృదయాన్ని పగలగొట్టినటువంటి మాటలు. మోసము చేయువాడా, మోసం చేయువాడా, వాడిగల మంగలి కత్తివలే. క్షమించాలి బ్రదర్, ఇది నేను మిమ్మల్ని గురించి ఎవరిని అంటలా, నా బైబిల్లో నాలుక నాశనము చేయును ఉద్దేశం, బైబిల్ బైబిల్లో ఉంది గనుక నేను చెప్తున్నాను. నీ నాలుక కత్తివలే, నీ నాలుక నాశనము చేయును ఉద్దేశించుచున్నది. నాశనముని చేయడంకి ఉద్దేశించుచున్నది. ఎలా ఉందంట ఆ కత్తి? వాడిగల, వాడి, వాడి అంటే మంచి పదును. ఈ చర్మంకి ఈ వెంట్రుకలకి మధ్యలో నుండి సున్నితంగా వెళ్ళిపోతూ ఉంటుంది కత్తి. ఈడు కత్తిరా మాట్లాడితే ఉంటే ఏమంటారు? కత్తి, మెత్తని కత్తి అని పేరు పెడతారు. లేకపోతే వాడిగల మంగళ కత్తి. మరొక చోట అంటాడు, గుండెని గుండెలోకి అది పోయింది అంటాడు. నా గుండెలోనికి పోయింది. ఒక దైవజనుడు, మా సంఘం మీకు చెప్తానులేండి, 5000 మంది విశ్వాసులు. ఆ చర్చిలో ఒకసారి ఒక బ్రదర్ పొద్దున్నే 7:30 వచ్చాడు. వచ్చేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అమ్మా, నేను లోపలికి వెళ్ళి బ్రదర్ వచ్చాడు ఫలానా ఆయన, టీ కాఫీ ఏమో అడుగు అని అన్నాను. కూర్చుని ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తూ ఉంటే మాకు అర్థం కాలేదు. అయ్యా మీరు తీదోతారు, లేదు అయ్యగారు నాకు విడాకులు కావాలి అయ్యగారు అన్నాడు. ఏమన్నాడు? విడాకులు కావాలి నాకు. ఏది విడాకులు? నేనేమైనా పెళ్లి చేశానా? మీ పెళ్ళి నేను చేయలేదే. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఒకళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, వాళ్ళేమో ఇంకా చదువుతున్నారు. మీకు నేను ఏం చెప్పాలి బ్రదర్ అని మాట్లాడుతూ ఉన్నాం. ఇంతలో ఆ సిస్టర్ వచ్చేసింది. నాకు తెలుసు నువ్వు ఎక్కడే ఏడుస్తావని అంది. ఏమంది? సంఘ పెద్ద భార్య. మీ భార్యలు అలా అంటారేమో, నేను అంటలేదండి, వాళ్ళు అలా అంటున్నారు. మంగళ కత్తి క్షవరం చేసేస్తుంది జీవితాలని, బ్రతుకుల్ని, వాడి ఆస్తిని, వాడుకున్న దానిని, అన్నిటినీ. బైబిల్ చెప్పే మాటలు వచ్చింది. నాకు తెలుసు నువ్వు ఇలా ఇందాక అన్నానుగా ఆ మాటే అంది అనే మాటకి ఇంకొక రెండు మాటలు, ఏమని చెప్పేసి ఉంటావు నువ్వు, ఏమని పలుకుంటావు నువ్వు, ఏమని చెప్పావు, ఏమని చెప్పావు చెప్పు నాకు అంటుంది. నేను పాస్టర్ అమ్మగారు అలా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కేకలేసి అయిపోయిన తర్వాత, ఇవన్నీ కేకలేసి అయిపోయిన తర్వాత అప్పుడు, ఆ వందనాలు అమ్మగారు, వందనాలు అండి, ఈడు నన్ను ఎంత బాధ పెడుతున్నాడో మీకు తెలియదండి అంది. అప్పుడు ఆయన అన్నాడు, కత్తిపోటు లాంటి కత్తిపోటు మాటలు. ఆవిడ మాటలు ఎలా ఉంటాయి? కత్తిపోటు. నాకు గుర్తుకొచ్చింది ఒకసారి, ఒక ఆలోచన వచ్చింది నాకు. మా చిన్నప్పుడు పాడేవాళ్ళు ఆ పాట. ఎందుకు పాడేవాళ్ళు ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. గుండె చదరిన వారిని బాగు చేయువాడని, గుండె చదరి
ఇప్పుడు అర్థమవుతా ఉన్నాయి. గుండె చెదిరింది, ఆ గాయాలు కట్టబడతా ఉన్నాయి అని అంటే ఓ అందుకనే మహానుభావులు మేధావులు కట్టిన పాట ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తూ ఉంది కత్తిపోటు వంటి మాటలు పలికేది ఈ నాలుక. నాలుక నాలుక గనుక ఇప్పుడు బైబిల్ చెప్పే మాట, ఈ నాలుక మీద కూర్చున్నవాడు సాధారణమైన వాడు కాదు. మా బాబు మీద ఒట్టు, మా బాబు మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, ఏంటి నువ్వు మాట్లాడేది ఈ రాత్రి, నీకేం బుద్ధి లేదో, ఎస్ అంటే ఎవరో నేను ఎరగను అన్నాడు అంతే. స్తోత్రం చెప్తారా? ఏమన్నాడు? ఎస్ని నేను ఎరగను, నేను నాకు తెలీదు అంటాం. ఆ తర్వాత మాట్లాడిన యేసు ప్రభు ఆ కోడి కోసం అవన్నీ వదిలేద్దాం. ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి నాలుక. ప్రపంచం అంతట్లో ఒక కన్ను తీసేసి ఒక కన్ను పెడతారు. కళ్ళు లేనివాడిని దానం చేశారు, ఇచ్చారు, మంచిదే కదా. కిడ్నీ పోయిన వాళ్ళు ఒక కిడ్నీ ఇచ్చారు, దానం చేశారు, మంచిదే మంచిదే. ఈ ఊపిరితిత్తులో ఒక భాగం తీసేశారు, ఆపరేషన్ చేశారు, మంచిదే. పేగుల్లో 2 మీటర్లో 1 మీటర్ పేగుని, చిన్న పేగుని కానీ పెద్ద పేగుని కానీ కట్ చేసేసారు. సైడ్ నుంచి ఇతనికి ఆ మోషన్ వెళ్ళిపోయేటట్టు చేశారు, ఆపరేషన్ చేశారు, మంచిదే. కానీ నాలుకని తీసేసి వేరే వాడు నాలుక ప్రజెంట్ చేస్తే ఆ నాలుకని కుట్టారు అని మనం ఎప్పుడూ వినలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నాలుక మీద వేశాడు వాడు కన్ను, వాడు నాలుక మీద వేశాడు ప్రపంచంలో ఉండే ఈ ప్రజలు. దేవుని ఎదుట వీళ్ళు దేవుని తిరస్కరించి, దేవుణ్ణి దూషించి, దేవుని నామాన్ని అవమానపరిచి, అబద్ధాలాడుతూ, మోసం చేస్తూ, ఓ అనేకమైనటువంటి కార్యాలని జరిగిస్తూ దేవునికి వీళ్ళు దూరమైపోవాలి అని వాడు ఆశించి ఏం చేశాడంటే నాలుక మీద కూర్చున్నాడు. అయితే ఒక రాత్రి 120 మంది కూర్చున్నారు. నువ్వే చిన్నోడు కనపడుతున్నారా? నేను చెప్పిన గట్టిగా పట్టు, ఒక్కసారి గట్టిగా కొట్టాలి, ఇంట్లో పెట్టాలి. స్తోత్రం. ఆ రాత్రి 120 మంది మేడగదిలో వారు ప్రార్థిస్తూ, వారు ఏకగ్రీవముగా ఎడతెగక, అరే స్తుతించే జీవితమే లేదు ఈ రోజుల్లో, అమ్మా అసలు లేనే లేదు. స్తుతించే ప్రార్థన 2 నిమిషాలు చేసాడంటే ఎక్కువ చేసినట్టే. అయ్యగారు కొంచెం ఎక్కువ ప్రసంగం చేస్తే అయ్యగారు ఎక్కువ చేసినట్టే. బైబిల్ చెప్తుంది ఆ రాత్రి వాళ్ళు మేడగదిలో ఉన్నప్పుడు, బైబిల్ చదువుతారా మీరు అపొస్తల కార్యముల గ్రంథంలో, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియ. ఒక్క నిమిషం నువ్వు ఆ రిఫరెన్స్ చెప్పమ్మా, అందరికీ వాళ్ళు కూడా అర్థం. వాళ్ళు తీయాలి కదా, కొంతమంది తీయాలి కదా. అపొస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మీరు కూడా తీసి చూడండి, చదవమ్మా. ఇప్పుడు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము. అమ్మా
అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి. రెండవ అధ్యాయం మరియు రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నారు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద అందరూ పరిశుద్ధాత్మ పొందిరి. ఆ అగ్ని నాలుక ఈ నాలుక మీద కూర్చున్న వాడిని కాల్చింది. అరే నిన్నెందుకు నిలబెట్టాను నేను ఇక్కడ? హల్లెలూయా. కూర్చో. ఒక్కసారి అగ్ని ఈ నాలుక మీద కూర్చున్న వాడిని కాల్చింది కాబట్టి తత తత త అన్నాడు, పరిశుద్ధాత్మను పొందాడు. ఏంటి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళేమన్నా తాగి ఉన్నారా? వీళ్ళేం మాట్లాడుతున్నారు? వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి? ఏమి భాషలో అని చెప్పారు? పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తి యొక్క సాక్ష్యం అమూల్యం. పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తి యొక్క ప్రార్థన అమూల్యమైనది. పరిశుద్ధాత్మ పొందిన వాని యొక్క ప్రార్థన అమూల్యమైనది. ఆ సేవకుని యొక్క వాక్యం అమూల్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని నాలుక తాకిందా? లేకపోతే ఊరికినే మీరు అన్య భాషలు మాట్లాడుతున్నారా? అన్య భాషలు మాట్లాడుతూ కొండెమ్మలు కీర్తనలో ఉంది. ఏమో కొండెమ్మలు ఆడు, డబ్బలాట్లాడటం, ఊరికినే కల్పించటం, ఉన్నదాన్ని ఇంకొక దాన్ని జోడించి అది అతికినట్టు చేసి దాన్ని మాట్లాడడం. బాబాబా, కన్నడ భాషలో ఒకసారి ఒక ఆయన ఏమన్నాడంటే, రాజకీయం వెన్ను కళాయవే కాదరే క్రైస్తవ స్నేహం ఆడబేకు. ఏమన్నాడు? రాజకీయం కానీ నేర్చుకోవాలి అంటే క్రైస్తవుల దగ్గర నేర్చుకోవాలి అన్నాడంట. ఎంత రాజకీయం సంఘాల్లో ఎసరెట్టేస్తారు, సంఘాలని విడదీసేస్తారు, సంఘాలని ముక్కలు చేసేస్తారు, సంఘాలని విడదీసేస్తారు, కులభేదం పుట్టిస్తారు, మతభేదం పుట్టిస్తారు, జాతి భేదం పుట్టిస్తారు. నువ్వు ఆ పరిశుద్ధాత్మ పొందింది. ఈ రాత్రి అగ్ని జ్వాలల కలిగిన నాలుకతో నా నాలుకని తాకు ప్రభువా. నిజమే, నేను దుర్మార్గుణ్ణి, దుర్మార్గురాల్ని, విశ్వాస జీవితంలోనికి వచ్చాను ప్రభా. సంఘానికి మతభేదం పుట్టించాను, కులభేదం పుట్టించాను ప్రభా. అనేక రకాలుగా జీవించాను తండ్రి అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను కనికరించే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్దాము. 86వ కీర్తనలో 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రభువా నీవు దయాళుడవు, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. అదే, దేవుని స్తోత్రం చెల్లించండి, అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా ధన్య
ఈ రాత్రి అంతా ఇలా పాడితే మీరు వింటారు, పాడతారు అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలనే నీవు పరిపూర్ణురాలువి, పరిపూర్ణుడు కాగలవు. లేకపోతే యెషయా గ్రంథంలో 33వ అధ్యాయంలో బహుశా 7 లేకపోతే 17 ముందు 7 చదవండి. వారి సూరులు కాదు, 17 చదవమ్మా. అలంకరింపబడిన రాజును, అలంకరింపబడిన రాజుని నీవు కన్నులారా చూచెదవు. నీవు కన్నులారా చూస్తావు. బహుదూరమునకు వ్యాపించిన దేశముని నీకు కనబడును. ఆమేన్ చెప్పండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. నిన్ను క్షమించే దేవుడు నీ మధ్యలోనే ఉన్నాడు. మీ ఎదుట ఉన్నాడు ఆయన. ఆయన ఈ రాత్రి దాటిపోనివద్దు. ఈ రాత్రి నువ్వు ఆయన్ని విడిచిపెట్టద్దు. ఎందుకో తెలుసా? నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీ బంధువులు నిన్ను ద్వేషించవచ్చు, నీ అక్క చెల్లెళ్ళు నిన్ను ద్వేషించవచ్చు, నీ తండ్రి బయటికి పోరా నువ్వు అని పిల్లోడిని బయటికి పంపించేయచ్చు. మీరు ఎన్నో కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు పడవచ్చు. అవన్నీ సాధారణమైన పెద్ద విశేషమేం కాదు. నిన్ను క్షమించే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో. ఈ గ్రామం ఏ ఊరయ్యా ఇది? కాజాలో ఈ స్థలం ఇచ్చిన రెడ్డి గారిని దేవుడు ఆశీర్వదించిన గాక. కాదా, నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థిస్తే, హృదయపూర్వకంగా నువ్వు అడిగితే, నేను ఇంకో కొమ్ములోకి వెళ్ళిపోతాను. ఇది మనం పడిగిస్తే చాలా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ రెండో కన్ను ఏంటంటే కన్ను ఏంటది? కన్ను. ఈ కన్ను గురించి యోహాను మొదటి పత్రికలో లోకాశ, శరీర ఆశ, నేత్రాశ, నేత్రాశ, అసలు మ్యాటర్ అది ఏంటది? చదవండి బాబు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. బాగా వినాలి. ఏం ఆశ? శరీరాశ. నేత్రాశయు. రెండవది నేత్రాశ. జీవపు డంబమును. మూడవది జీవపు డంబం. మొదటి యోహాను 2:16 మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2:16 చదివారు. ఏంటది? ఇందులో ఒక్కదాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఒక్కటి ఏంటంటే కన్ను. బాగా మనం అర్థం చేసుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి మాటలు చాలా గొప్పవి, పవిత్రమైనవి. ఈ రాత్రి మనం వినడానికి దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఈ కరోనాని దాటింపజేసిన దేవునికి యుగాయుగములు మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతుకున్నాం మనం. ఆమేన్. టైం ఇచ్చాడు అంది, నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడు దగ్గరకు వస్తావని ఎదురు చూస్తావు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఈ కన్ను గురించి బైబిల్ చెప్తుంది. కన్నును పోడిచేస్తున్నాడు అంటవాడు ఎవరినయ్యా? దైవజనులు, ఇజ్రాయేలీలు, ప్రతిష్ఠింపబడిన వారు, ప్రథమ ఫలముగా ప్రతిష్ఠింపబడిన వారు. యాకోబు పత్రికలు మనకు కనబడతాయి.
ప్రథమ ఫలం, ప్రథమ ఫలంగా ఉండటానికి దేవుడు మనల్ని ప్రతిష్ఠించిన దేవుడు. యూదులు ఆరాధన, యో రోమా పత్రికలో అంటాడు యూదులు ఏది పలికినా రోమియోలకి ఆయన ఉత్తరం రాసినప్పుడు యూదులు ఉన్నారు అక్కడ, గ్రీకులు ఉన్నారు అక్కడ, అక్కడ రోమియోలు ఉన్నారు. యూదులకి ఎందుకంత ప్రత్యేకత అంటే యూదుల అతిశయం, దేవుడు మా దేవుడు, ధర్మశాస్త్రం మాది, యాజకులు మా వాళ్ళే. మా నాన్నగారు, మా నాన్నగారు నన్ను అనేవాడు, మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్, మా నాన్నగారు హెడ్ కానిస్టేబుల్, ఏమన్నా రాయగలడు ఆయన, మంచి రైటరు, మంచిది రాశాడా ఇరుక్కున్నాడే వాడు, అంటే రాశాడా ఇరుక్కున్నాడే వాడు, తడుకోలేరు. నేను అనేవాడిని, నీ పాపం నిన్ను తరిమి పట్టుకుంటుంది అనేవాడిని. మీ దగ్గర ఏళ్ళు చూపిస్తాను నేను ఏమనుకోకండి అయ్యా, నీ పాపం ఆ లైట్కి చెప్తున్నాను, నీ పాపం నిన్ను తరిమి పట్టుకుంటుంది అనేవాడిని. మా నాన్న, అరే ఎల్రా నువ్వు నాకు చెప్పావు, మా బాబు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ రివరెండ్ ఆర్ మోజెస్, ఏంటది మోజెస్ గారు, నా పేరు అహరోన్, నువ్వు నాకు చెప్పొచ్చావా బైబిలు అనేవాడు. లాస్ట్కి చెప్పి 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 ఆఖరి రోజున ఆయన కన్నీరు కార్చాడు, నీ పెట్టి రెడీ అవుతుంది, ఎక్కడికి వెళ్తావు అని మాట్లాడినప్పుడు ఆయన రక్షణ పొందాడు. నేనే బాప్తిస్మ ఇచ్చా, నేనే భూస్థాపన చేశాను ఆయనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా తండ్రి గారికి నేనే బాప్తిస్మ ఇచ్చా, స్తోత్రం. కన్ను 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 చూస్తుంది, రమ్యమైనదిగా ఉంది. ఆ అవ్వమ్మ గారికి, నేను అవ్వమ్మ గారిని ఏమన్నాం, దేవుని ప్రణాళికలు వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు. దేవానికి స్తోత్రం. కన్ను లోతుగారు కన్ను అక్కడ ఇక్కడ అంతా చూశాడు. వీళ్ళందరూ ఉపమానాలు చెప్పుకుంటూ వస్తే ఎన్నో మనం చెప్పుకోగలం, కానీ ఒక మాట ఏం చెప్తుంది బైబుల్ అని అంటే, కన్ను మొట్టమొదటిది ఆశించేది ఏంటంటే వ్యభిచారం. పేతురు రెండవ పత్రిక 2:14 మనం చదివినప్పుడు, పేతురు పత్రిక 2 వ్యభిచారిణి చూచి, వ్యభిచారిణిని చూసి ఆశించుచు, ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవాడు, పాపము మానలేని కన్నులు గలవాడు, ఆస్తిపరులైన వారి మనసు, ఆస్తిపరులు కాదా, ఆస్తిపరులు కాదు, అస్థిరులైన వారి మనసు. ఎక్కడో ఆస్తిపరుల దగ్గరికి వెళ్ళేది, అస్థిరులైన వారి మనసు, స్థిరత్వం లేని వారు, వారి మనసుల్ని మరలు కొల్పుచు. ఏం కొల్పుతో? మరులు కొల్పుచు అంటే వాళ్ళ ఇంతమంది భార్యలు లేరా, అబ్రహాం గారికి ఇంతమంది భార్యలు లేరా, సొలమాన్ గారికి మీటింగ్ పెట్టుకోవచ్చు అంతమంది భార్యలు లేరా, వీడు మరలు కొలుపుతాడంట. ఎవడో సేవకుని ఎంత గౌరవిస్తారు సంఘస్థులు, విశ్వాసులు అంటే. అయ్యగారు వందనాలు, రండయ్యా రండి రండి రండి. వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు. ఏ ఉద్యోగస్తుడైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఆ హాల్లో కూర్చోబెట్టి వాడికి టీచ్ పంపిస్తారే తప్ప దైవజనుడికి ఎంత అవకాశం ఉంది అని అంటే, వాడు రూమ్లో వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చునే అంతటి అధికత వాళ్ళకి దేవుడిచ్చాడు. దానిని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బైబిల్ చెప్పే మాట. ఈ రాత్రి యోహాను పత్రిక, బహుశా అది 3 అనుకుంటాను, 4 దయచేసి చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులనుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా
విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. అది నాలుగో వచనం అండి. ఐదండి, ఇది నాలుగండి. అది నాలుగో. అయితే మొదటి అధ్యాయంలో నాలుగో వచనం అది చదవండి. మొదటి అధ్యాయం యోహాన్ పత్రికలో తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారం ఉంటుంది. చదవండి. తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని. చూడండి కరుణాకర్ గారు ఇక్కడ. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చదివి ఫోను యోధా పత్రికలో నాలుగో వచ్చింది. యోధా పత్రికలో ఉంది. దయచేసి మన్నించండి, వయసు ఎక్కువైంది, మెమరీ కార్డు తక్కువ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, వచ్చిన చదవండి బ్రదర్. చదవండి. కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. అది ట్రైనింగ్ లేదు, ఏమి లేదు. దేవుడే నాకు ట్రైనింగ్ అండి, ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నానండి అంటాడు. అరే దౌర్భాగ్యుడు నువ్వు. నీకెవరైనా ఒక సీనియర్ పాస్టర్ అయినా అట్లీస్ట్ నిన్ను అభిషేకించిన దైవజనుడు అవసరం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చేరదీసే ఒక సేవకుడు అవసరం. దాన్నే బైబిల్ కాలేజ్ అనుకోండి, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాష అనుకోండి. కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైనా యేసుక్రీస్తుని విసర్జించాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే కన్ను చితికిపోయిందో, యేసుప్రభు అంటాడు నీ దేహం చెడినదైతే, నీ కన్ను చెడినదైతే నీ దేహం చెడిపోయిందని. బాబా ఎన్ని రిఫరెన్సులు ఉన్నాయి కన్ను మీద. నేను ఒక మాట చెప్తాను నేను మీకు. ఇస్రాయేలీలు అంట వారి వివాహ సమయంలో ఆ పెండ్లి కుమార్తెగా చేయబడే కుమార్తెకి ఏమంటారు 10 నాణాలు ఇస్తారంట. అయ్యా మరి అది నాకు ఎంతవరకు తెలియదు. నేను 2 పాస్పోర్ట్లు తయారు చేసుకున్నాను, అవి కూడా ఆ డేట్లు అయిపోయినాయి. 2 పాస్పోర్ట్లు లైఫ్ అయిపోయింది. కానీ ఎరుసలేం మాత్రం వెళ్ళలేకపోయాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే లూకా సువార్త 15వ అధ్యాయం బహుశా 8-9 వచనాల్లో మనకి ఆ మాట కనబడుతుంది. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా, ఏ సంఘానికైనను. ఏ స్త్రీ అంటే నువ్వే, సంఘస్థురాలివి నువ్వే, స్త్రీ నువ్వే. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా, 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అబ్బా ఒక నాణ్యం పోతే ఆ ఇల్లు అంతా ఉడుస్తుందంట సీపురితోటి. ఇది చాలా పెద్ద ప్రసంగం, కానీ అంత దూరం వెళ్ళిన ఒక మాట చెప్పాలని ఆశపడతాను నేను. ఒక్క నాణ్యం పడిపోతే 2వ నాణ్యం పడిపోదా సంచిలో నుంచి? ఏమండి మళ్ళీ రా. దేవుని స్తోత్రం. యోబు అంటాడు నా అతిక్రమము సంచిలో ముద్ర వేసి పెట్టావు, దాన్ని సీలు వేసావు, తీర్పు కొరకు దాన్ని భద్రం చేసావు అంటున్నాడు. 13వ అధ్యాయంలో మనకు కనపడుద్ది, బహుశా 14వ అధ్యాయంలో నా అతిక్రమాలు నా దోషాలు నా సంచిలో
ముద్రించావు. ఎక్కడుందా ఈ సంచి? గోని సంచా? ఏం సంచి? హృదయం అనే సంచా? ఈ తోలు సంచిలో, దేవుని స్తోత్రం చెప్పండి, ఈ తోలు సంచిలో ఉందే. ఏంటది? నీ క్రియలన్నీ లోపల. ప్రజలాడమ్మా ఏ పోయిన వారం రాలేదు అంటాడు దొంగ. వెళ్ళిపోయాడు, మీరు కూర్చో. వీడు దొంగ. ఎవరు దొంగ? ఆమె అలాంటిదే. అలాంటి వాళ్ళే. ఏమండి మిమ్మల్ని ఆశీర్వాదకరమైన వాక్యం చెప్తారు అనుకుంటే మీరు ఇలాగ ఖండించి అలా ఇలా? లేదు లేదు లేదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్పండి. ఈ కన్ను ఎక్కడి నుంచి పోయింది అని అంటే కంటిలో నుంచి పోయింది. స్తోత్రం చెప్తారా? ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి పోయింది? ఈ నాణ్యం, ఈ విలువైనటువంటి వెండి నాణ్యం ఎక్కడి నుండి పోయింది అంటే ఈ కంటిలో నుంచి పోయింది. స్తోత్రం. కన్ను, కన్ను గురించి ఉన్నటువంటి లేఖనం బైబిల్లో ఎన్నో కనపడతాయి మనకి. నీ కన్ను ఈ రాత్రి అర్థం చేసుకుందాం. అక్కడ ఏమన్నాడు అంటే వ్యభిచారిణిని చూచి ఆశించుచు అన్నాడు. మరొక సాట మత్తయి సువార్తలో ఏమంటాడంటే, అది 13వ అధ్యాయంలో మత్తయి సువార్త కిందకు వచ్చిన తర్వాత యోహానుని గురించి, స్త్రీలు కనిన వారిలో, ఏంటి స్త్రీలు కనిన వారిలో యోహాను వంటివాడు ఎవడు పుట్టలేదన్నాడు. మీకు మర్మం ఈరోజు అది కింద మధ్య వచ్చిన లోటు చదవండి ఆ మాటని. 13వ అధ్యాయం అది బహుశా 10వ వచనం నుంచి అనుకుంటాను, చదవండి మత్తయి సువార్త. అమ్మా వద్దమ్మా, మైక్ ఉన్నవాళ్ళు చదవండి. శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని. కాదు కాదు కాదు, లోకలో ఉందా? ఒకసారి చూడండి, మత్తయి సువార్తలోనే ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయమా? 11వ అధ్యాయంలో మనం 13వ వచనం నుంచి చదవండి. స్త్రీలు కనిన వారిలో, అది స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని, గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది. ఆగండి, అక్కడ ఎలా పట్టబడుతుంది? ఎవరు పట్టుకుంటున్నారు దాన్ని? బలత్కారులు. దేన్ని పట్టుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళిపోవాలని. బలత్కారులు దాన్ని ఆక్రమించుకుని. ఎంత భయంకరంగా ఉందండి. ఇందాక చదివింది, నువ్వు అలంకరింపబడిన రాజుని చూడాలి అంటే దేవునికి స్తోత్రం. నీ కన్ను అక్కడ కింద ఒక మాట 14వ వచనం చదివి ముగించేద్దాం. ఆ లాస్ట్ 14 ఎంతో, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు, మీకు మనస్సు ఉంటే రాబో ఏలియా ఇతడే. అదేంటి? ఏంటి బ్రదర్, ఏంటది రాబోయే ఏలియా యోహానా? అదేంటి? మీకు మనసు ఉంటే మీరు నమ్మితే. యేసుప్రభు చెప్తున్నాడు, మరొకరు చెప్పే మాట కాదు ఇది. నీకు మనసు ఉంటే, ఈ రాత్రి మీకు మనసు ఉంటే యేసు చెప్పే మాటల్ని మీరు నమ్మండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసే జవాబు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్తాను నేను, కొంచెం ముందుకెళ్తాను. భక్తుడు, ప్రవక్త, దైవజనుడైన మోషేకి పరిచర్య చేసేవాడు, ఆయన పేరెవరు? యెహోషువ. ఈ యెహోషువ పరిచర్య చేస్తున్నప్పుడు మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా
నా తర్వాత ఎవరు నాయకుడు అవుతాడు అని అడిగాడు. అంటే మోషే దృష్టిలో యెహోషువా లేడు, అంతే కదా. అప్పుడు దేవుడు అన్నాడు నూను కుమారుడు ఇలా ఇలాగని చెప్పాడు. ఇప్పుడు అదే అధ్యాయం అదే యెహోషువా గ్రంథంలో మనం చదివినప్పుడు నేను నా ఇంటి వారు యెహోవాని. ఎంతమందికి గృహంలో ఉండే ప్రార్థన కూటాలు జరుగుతున్నాయి, మీరు చేతులు ఎత్తండి అన్నాను. వద్దు 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 వద్దు. రాత్రి ప్రార్థన అవ్వకుండా మీరు భోజనం చేసి పడుకోము అన్నవాళ్ళే చేతులు పెట్టుకోండి గుండె మీద. లేదు, గృహ ప్రార్థనలు లేకుండా చిన్నా భిన్నమైపోతున్నాయి కుటుంబాలు. నా పెద్దోడు మాట వింటలేదండి, నా చిన్నోడు మాట వింటలేదండి, లేకపోతే నా కూతురు మాట వింటలేదండి, మా అల్లుడు మాట వింటలేదండి, ఎవరో మాట వింటలేదండి, మా యజమానుడు రాత్రుళ్ళు వచ్చినప్పుడు తాగి వస్తున్నాడండి. నేను ఎన్నో ఉపవాసాలుండి ప్రార్థన చేసిన అమ్మా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా ప్రార్థన చేసి చూడు. బైబిల్ ఏం చెప్తుందంటే భూమి మీద మీరు వేటిని బంధిస్తారు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. అది పరలోకమందు కూడా బంధింపబడుతుంది. మీద మీరు వేటిని విప్పుదురు. ఏనైతే విప్పుతారో భూమి మీద పరలోకమందును విప్పుకొని. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కేపు దేవసాయం గారు చాలా సంవత్సరాల క్రితం మేము ఒక ఊరు వెళ్ళాం. అది జీలకర్ర గుడి నుంచి లోనకి వెళ్ళాలి, నడిచి వెళ్ళాము. ఆ రాత్రి కూటం జరిగింది. కూటం జరిగిన తర్వాత మాకు వాళ్ళు ఒక ఆవిడ ఎవరైతే కూటం పెట్టుకుందో ఆ అమ్మ పేదరాలు మీ ఇంటికి వచ్చింది, ఒక ముద్ద అన్నం పెట్టారు, అది చల్లన్నం. వాళ్ళింటికి వచ్చింది వేడివేడి అన్నం, వాళ్ళింటికి వచ్చింది నిలవన్న అన్నం. ఇవన్నీ తీసుకొచ్చి మా ముందు పెట్టి ఇదేనయ్యా అందా, ఏం పర్వాలేదు, దేవుడు వీటిని ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ ఇచ్చిన ముద్దలందరినీ వాళ్ళ కుటుంబాలని దేవుడు రక్షిస్తాడు, వాళ్ళు సాక్షి బిడ్డలుగా జీవిస్తారని చెప్పి ప్రార్థన చేశాడు. తినేసాం, అయిపోయింది. మరుసటి రోజు ఆ మీటింగ్ అక్కడే రాత్రి ఆ పైన పడుకున్నాం. ఆ కాలువలో స్నానాలు, ఇదివరలో ఆ చెరువులో నీళ్లు ఇలా ఇలా అని నీళ్లు తాగేసేవాళ్ళం. ఇప్పుడు ఇది ఉంటే కానీ తాగట్లేదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా మారింది. అప్పుడు మిఠాయి ఉండలు, 5 మిఠాయి ఉండలు పెట్టారు. ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్తాడు ఈ మాట. ఎందుకు చెప్తానంటే మేము చాలా కష్టాలు పడ్డాం. నిజంగా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తాను, నేను పడిన కష్టాలు ఇంత అంతగా నడిచి సేవ చేశాను. సైకిల్ మీద సేవ చేశాను, పాత సైకిల్ ఇచ్చాడు, దాని తర్వాత కొత్త సైకిల్ ఇచ్చాడు. ఆ కొత్త సైకిల్ తర్వాత దేవుడు ఏమంటారు TVS 50 పాతది ఇచ్చాడు, తర్వాత కొత్తది ఇచ్చాడు, LML స్కూటర్ ఇచ్చాడు, దాని తర్వాత కొత్తది ఇచ్చాడు, దాని తర్వాత పాత కారు ఇచ్చాడు, దాని తర్వాత కొత్త కారు ఇచ్చాడు. అలా 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 నాకు ఒక కారు, నా పెద్ద కొడుకు ఒక కారు, నా చిన్న కొడుకు ఒక కారు, మేము ఉండటానికి గొప్ప నివాసాన్ని కలగజేశాడు. నేను ఊరికనే చెప్పట్లే నేను ఈ మాట. నేను సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతుడా నిత్యము నీడలు మకరందము, జీవింతుడా నిత్యము నీడలు మకరందము. ఏసయ్య నీ కృప ఏ సయ్య నీ కృప కాలంచగానే
కష్టాలు శ్రమాలుగా అనిపించలేదు. ఆయన ఇచ్చే ఆ బహుమానం కొరకు అలంకరింపబడిన ఆ మహారాజు కొరకు ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నాలుగో కొమ్ము, నాలుగు ఎంత అంత కాదు, ఈర్ష, గర్వం, గర్వం, ఈర్ష, ఈర్ష వచ్చేసింది. అయ్యా నాలుగు అది నడుస్తుంది. నేను నా ఇంటి వారు కుటుంబాలని, యహోషువా కుటుంబాలు, మనం ఆ వచనం చదవలేదు కానీ కుటుంబాలు, మూడోది అది, కుటుంబాలు పతనమైపోతున్నాయి. అసలు అదంతా ఎందుకు? ప్రార్థన పాస్టర్ గారు కుటుంబాల్లోనే లేవు. మొన్న మా పెద్దోడు అన్నాడు, కొంచెం సైలెంట్గా చేయొచ్చు కదా ప్రార్థన అన్నాడు. ఏమ్రా ఏమైంది నీకు అన్నా, ఏమైంది అని అడిగా. ఏం లేదు అడిగా. ఏం లేదు, తెల్లవారుజామునే ప్రార్థన మొదలు పెడతాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి మాకు ఆ అలవాటు ఉండిపోయింది. దేవుని స్తోత్రం. పాత సేవకులందరూ అలాగా డ్రమ్ కొట్టేవాళ్ళు లేక, కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లో డ్రమ్ కొడితే ఊరుకుంటారండి. తెల్లవారుజామున అది కూడా 4 గంటలకి అని బయటకు ఈడ్చేస్తారండి. దేవుని స్తోత్రం. అయినా నా ప్రార్థన అనేది చేయాలి కదా. కుటుంబాల్లో ప్రార్థన లేదు. ఏం లేదు, ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థన. గోడిస్వామ్యాల గారు రాసేటి పాట, అన్నిటికన్నా ప్రార్థనే విన్నా. నిజంగా ఎంత చక్కని చక్కని భక్తులు జ్ఞాపకం వస్తారు. నేను ఇందాక పాడాను చూశారు, మా ఇంటికి వస్తాడు ఎప్పుడు ఏసన్న గారు, మా ఇంటికి వస్తాడు. అంటే వైజాగ్ వచ్చినప్పుడు, అది దాటి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు మా అబ్బాయి కీబోర్డు కొడుతున్నాడు, ఎవరో కాలింగ్ బెల్ కొట్టారనుకుని తలుపు తీశాడు. తీయంగానే లోనకి వచ్చారు వాళ్ళు. ఓ అన్నా ప్రైజ్ లార్డ్, ఏంటి ఎక్కడ ప్రయాణం, మాట్లాడుకున్నాం. వీడు కీబోర్డు నాన్న కొట్టరా అన్నాడు. టింగ్ 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 అని కొట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకని అన్నాడు. పాట కొట్టవసరం లేదు బాబు, నేను ఎందుకని కొట్టరాను అన్నాడు. నీ సొత్తుగా మారితేనే యేసయ్యనే. నాకు గిటార్ ప్లే చేయటం వచ్చు, చెయ్యలా అయిపోయింది. దేవుని స్తోత్రం. దీనికి ఎక్సర్సైజ్ చేయిస్తున్నాం. దీని కొరకు మీరు ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను. ప్రార్థన ఏంటది? ప్రార్థన లేదు. ఈ ప్రార్థన అంశంలో చాలా విషయాలు వస్తాయి, చాలా విషయాలు. కూతురు మాట వింటలేదండి, కొడుకు మాట రీఛార్జ్ చేయడానికి డబ్బులు అడుగుతున్నాడు, సెంటర్లో ఉన్నాడండి. వాడు సెంటర్లో ఉంటాడు ఈ టైంలో, మీరు కానీ వెళ్తే అక్కడ కనబడతాడు. అందుకే నేను ఆ రిఫరెన్స్ చెప్పా, 18:18 చదవండి. అది మూడో మాట. ఎక్కువ నేను మిమ్మల్ని అలాగా నేను విసిగించడం ఇష్టం లేదు. కుటుంబ ప్రార్థన మెయిన్. వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసేస్తావు, గమాలు నిలబా, అందరూ నిలబడినట్టు. చాలామంది ఏం చేస్తారంటే, వెళ్ళామనుకో, వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళామనుకోండి. ఈ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే అంత పెరిగింది. ఇలా నొక్కితే శుభవార్త వస్తుంది,
ఏంటి దాన్నే మళ్ళీ ఇంకోటి నొక్కితే అల్ట్రా చక్కని వాళ్ళు చూసే ప్రోగ్రామ్ వస్తుంది. కొన్నిసార్లు అందరూ ఎలా చెప్తూ ఉంటారు అనుకున్నాను, ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఓ పాటల శబ్దం వినపడతా ఉంది. నేను పాస్టర్ గారు నిలబడ్డం, బెల్లు కొట్టారు, బెల్లు కొట్టాం, ఆ లోపల నుంచి కన్నంలో నుంచి చూశారు, ఆ మాయ్య గారు వచ్చారని చెప్పేసినట్టున్నారు. వాళ్ళు చెప్పంగానే టక్ మీద మార్చేశారు, అది సతీష్ కుమార్ గారి పాట వస్తుంది, ప్రసంగం వస్తూ ఉంది. ఏంటమ్మా ఇప్పటి వరకు అరుస్తూ ఉన్నట్టు వినపడింది, ఇప్పుడేమో సైలెంట్గా ఉంది అని. ఏం లేదు అయ్యగారు, పిల్లలు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు స్కూల్కి, అబద్ధాలు ఆడేవాళ్ళు, కుటుంబాల్లో ప్రార్థన లేదు, సమాధానం లేదు, ప్రేమ అనురాగం లేదు. ఇందాక చెప్పాను చూసారు, వచ్చేసి నాకు వీడొకలు కావాలండి అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనురాగమే లేదు. ఈయన మంచోడు, మీరు ఎలా సాక్ష్యం చెప్పగలరు నాకు తెలీదు. ఆయన చెప్పే మాటలు, ఈవిడ చెప్పే మాటలు, ఇద్దరు మాటలు మేము వింటాం. ప్రార్థన చేసి మీరు వెళ్ళండి సమాధానం, ఈవిడికి లేదు కదా సమాధానం. అసలు ఆవిడ రావటమే వేసుకు, నాకు తెలుసు నువ్వు ఎక్కడ ఎడుతావని అంది. సమాధానం. స్త్రీలు ముందు అమ్మలారా, ఇలారా, ఇలారా వదిలేద్దాం, అమ్మలారనే బతులాడతాను దేవుని స్తోత్రం. ఈరోజుకి బాధపడేవాళ్ళు ఉంటారు. నేను ఒక్క విషయంలో బాధపడుతున్నాను, నేను మా పాస్టర్ అమ్మగారిని బట్టి. ఏంటి అన్నం వండి, అన్నం కూర అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అంత నిలబడుతుంది, పక్కన నేను అన్నం తింటూ ఉంటాను. నేను చెప్పలేదు అనుకో బాగుంది అని. ఏమంటే వెంటనే చెప్పాలి, అమ్మా చాలా బాగుండే, ఏంటి బాగా వండింది కాదు, పలానా వాళ్ళు పంపించారు ఇది. ఆహా అలాగా, సర్లే వాళ్ళకి వందనాలు చెప్పు తెలియజేయి అంటాం. కారణం ఏంటి అని అంటే ఏదో రకంగా పీడిస్తారు. మీరు కాదు, మా ఊర్లో ఉన్న వైజాగ్లో ఉన్న వాళ్ళు సమాధానం లేదు, వాళ్ళకి నెమ్మది లేదు, వాళ్ళకి వారి జీవితంలో నెమ్మది లేదు అని బైబిల్ ద్వారా మనకి సాక్ష్యం తెలుస్తూ ఉంది. కుటుంబం కోసం ప్రార్థన, నువ్వు ప్రార్థనా పరుడు అయితే అన్ని ఆశీర్వాదమే, నీకు సమస్త దీవెనే. శోధన కీడు ముందు తప్పుకుంటుంది. ఏ తప్పుకుంటుంది? కుటుంబంలోకి ప్రవేశించేటువంటిది. 31వ కీర్తనలో దావీదు మహారాజు, ఆయన 2వ వచనం అనుకుంటాను, 2వ వచనంలో అంటాడు 31వ కీర్తన, నాకు నీ చెవి యొగ్గి, నాకు నీ చెవి యొగ్గి, నన్ను త్వరగా విడిపించుము. ఏంటది ఎవరిని అంటున్నాడు? రాజు, ఇజ్రాయేలీలకు రాజు అయిన ఈయన కానీ ఎవరక్కడ అని చప్పట్లు కొడితే చిత్తం మహాప్రభు అని దగ్గరికి వస్తారు. అవునా? అయ్యా చెప్పండి అయ్యా అంటారు. లేదు తన భార్యని పిలిస్తే చెప్పండి అని దగ్గరికి వస్తుంది. లేదు తన పిల్లల్ని పిలిస్తే, తన సైన్యాన్ని పిలిస్తే మాట వింటారు. కానీ ఈయన చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నాకు నీ చెవి యొగ్గి, నన్ను త్వరగా విడిపించు, నన్ను త్వరగా విడిపించు, నన్ను రక్షించుటకు, నన్ను రక్షించుటకు, నాకు ఆశ్రయ శైలము, నాకు ఆశ్రయ శైలముగాను, ప్రాకారము గల ఇల్లు, ప్రాకారము గల ఇల్లుగా ఉండు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రాకారం గల ఈ ఈ ఎదర కనపడేదానికి గోడ ఉంది. అవునా? ఆ గోడగా ఉండాలి ఎవరు? యేసు ప్రభు. నీకు నీ జీవితానికి, నీ ఇంటికి, ఆధ్యాత్మిక జీవితం అనే ఇంటికి, నీ కుటుంబానికి ఆయన ప్రాకారం గల ఇల్లుగా ఉండాలి. ఇల్లు ఎందుకు ప్రాకారం ఉంటుందంటే దొంగలు రాకుండా, గేదెలు వెళ్తా వెళ్తా తోకలా జాడించకుండా, సున్నం రాసి ఆ గోడ నిండా వాళ్ళు చక్కగా రంగేసి ఉంచితే దాన్ని సున్నం కొడుతుంది వచ్చి గేదె. పందులు రాసుకుంటాయి. ఏం చేస్తాయి పందులు? ఆ పంది వచ్చి నన్ను రాయకూడదు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అది?
కుటుంబంలో మనిషి ప్రతి స్త్రీలు ఎంతో ప్రార్థన చేస్తారు. ఈ రోజుల్లో ఆ ప్రార్థనలో లేవు. ఎప్పుడో రాశాడు ముసలమ్మ ముచ్చట్లో, కానీ ఇప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు అర్థమవుతున్నాయి, ఇప్పుడు తెలుస్తున్నాయి. కుటుంబంలో, నీ కుటుంబంలో ప్రార్థన అవసరం. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మిమ్మల్ని దేవుడు పిలిస్తే సేవకు వచ్చారు. హల్లెలూయా. చాలా ఎక్కువ పాటలు పాడినట్టున్నాను. ఒక పల్లవి, ఒక చరణం పాడతాను నేను కేవలం సేవకుల గురించి. La 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 జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. సేవకుడా, జీవితాంతం నీ సేవ చేస్తాను ప్రభు అని ప్రమాణం చేశావు. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చినడు పోమో రక్షక. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చినడు పోమో రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ కల్పుదు నంచిని. ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోమును నీదురాకడ నున్న నిజమిది రక్షక. అన్ని పోమును నీదురాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ఈ రాత్రి నీ ప్రమాణం నీ కుటుంబంతో సహా నా తరువాత నా పిల్లలు నీ సేవకు నీ పరిచర్కి రావాలి ప్రభు అని ప్రార్థన చేవా. ఆడి ఇంజనీర్ అవ్వాలి, ఆడి ఇదవ్వాలి, ఇదైపోవాలి, ఆ పెద్ద డాక్టర్ అయిపోవాలి, ఇంకోళ్ళు అవి ఊరంతా నిజమే అవనాయి. ఆయన ఇంజనీర్ అవని డాక్టర్ని అవనాయి. ఆ తర్వాత వాడు సేవకు రావాలి. దిక్కుమాలోడిగా రాలేదు వీడు, వీడు డాక్టర్, వీడు డాక్టర్ పని మాని ఈ పరిచర్యలోకి వచ్చాడు. లేదు డాక్టర్ పని బీదలకి చేస్తూ సహాయపడుతూ దేవుని పరిచర్య చేస్తున్నాడు అని అట్టి ప్రార్థన కలిగిన కుటుంబంగా మనం సేవకులంగా మనం అలా ప్రార్థన చేస్తున్నావా? అయ్యా అమలారా, ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? దీవించు, దీవించు, దీవి ఏ దించు. నిన్ను ఆశీర్వదించే దేవుడే. అన్యాయస్తుడు మాత్రం కాదు, నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన సహాయకుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. కుటుంబ ప్రార్థనలో వ్యాధి బాధలు వస్తే వాటి కోసం ఏదైనా సమస్య వస్తుందా దాన్ని తొలగించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. మన సంఘంలో ఒకవేళ సంఘ విశ్వాసులే, సంఘం అంతటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అందరూ ఒక్కొక్క పేర్ల గురించి పెట్టాలి. 52 మంది సంఘ పెద్దలు, అందరి కోసం ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలందరి కొరకు స్తోత్రం, విశ్వాసులందరి కొరకు స్తోత్రం, సహోదరులందరూ, వృద్ధులందరి కొరకు స్తోత్రం ప్రభు. నీ కుటుంబ ప్రార్థన పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పాతకాలంలో వాళ్ళు అలా పాడారు,
మహిమలో నీ ఉండు చోటున మమ్ము చేర్చెదనంటివే. మహిమలో నీ ఉండు చోటున మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటే వరకు నన్ను వేడనంటివి రక్షక. ఇహము దాటే వరకు నన్ను ఇహము దాటే వరకు. అది కరోనా కాదు మరొకటి కాదు, ఏమన్నా రాని దేవుని స్తోత్రం. ఇహము దాటే వరకు నన్ను విడువనంటివి ప్రభువా. మన ప్రార్థన అలా ఉండాలి, మన ప్రార్థన రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. లేవు కుటుంబాల్లో ప్రార్థన లేవు కాబట్టే అప్పులు. ఈయనేమో జాగ్రత్తగా చూసుకుని చేసుకుందామమ్మా అది ఏంటంటే లేదు, ఆడహుందా ఏళ్ళహుందా మనకెందుకు లేదు కదా. ఆడొచ్చి ఆదివారం నాడు ఎప్పుడో బెల్లు కొడతాడు టింగ్ టింగ్ మని. ఇన్స్టాల్మెంట్ ఇచ్చాడుగా బీరువా, టింగ్ టింగ్ మని కొడతాడు ఆడు. అక్కడ వచ్చి నువ్వు నాకు ఏమని అడగాలి, నువ్వు నాకు నా అవసరం నీకు తెలుసు ప్రభువా. అలా ఎప్పుడన్నా ప్రార్థించావు? నీ ప్రార్థన ఆలకించి దేవుడు అని ఉంది బైబిల్లో. ఆ రిఫరెన్స్ కూడా చదివితే చాలా టైం అవుద్ది. ప్రార్థన ఆలకించే దేవుడు, ఈ రాత్రి మన ప్రార్థన ఆలకించే దేవుడు. కుటుంబంలో ఉన్న ప్రార్థన గొప్పది, సమస్యలు తొలగిపోతాయి, నెమ్మదిగా ఉంటుంది కుటుంబం, అందరూ నీ మాట వింటారు, మీ ఆయన నీ మాట వింటాడు, రక్షణ పొందుతారు, గుడికి వస్తారు, అందరూ దేవుణ్ణి ఆరాధిస్తారు. నేను నా ఇంటి వారు యెహోవాని అద్దిగది. దేవుని స్తోత్రం. అతిశయం నాలుగో కొమ్ము గర్వం. పాస్టర్ గారిలో కొంత ఉంటుంది ఏంటంటే నేనే ప్రసంగం చేయగలను, ముందు అది తీసేసుకో జోసఫ్ అంటాను నేను. ఏమంటాను? అది తీసేయి. గర్వం సేవకుని జీవితంలోకి గర్వం ఎప్పుడు వచ్చిందో కొమ్ము పొడిచిందని అర్థం. కొమ్ము పొడిచిందని అర్థం. ఈర్ష ఏంటది? మామూలుగా మాట్లాడతారు కానీ అందరితో విశ్వాసులు కూడా అంతే. విశ్వాసులు కూడా గర్వాన్ని గురించి మనం చూస్తే బోల్డ్ అని మాటలు మనకు కనబడతాయి బైబిల్లో. యెషయా ప్రవక్త, ఆయన భార్య కూడా ప్రవక్తనియే, ఆయన సువార్తను ప్రకటించి వచ్చినప్పుడు బైబిల్లో యెషయా గ్రంథంలో 3 సంవత్సరాలు యెషయా దిగంబరుడై కాళ్ళకి చెప్పులు లేకుండా సువార్త ప్రకటించాడు. మీరు విన్నారా? విన్నారా? ఎప్పుడన్నా ఎప్పుడన్నా విన్నారా? యెషయా గ్రంథం చదువు, చదువు, ఈ రాత్రి చదువు, ఆ వచనం దొరికే వరకు చదువు. దేవునికి స్తోత్రం. 20వ అధ్యాయం ఎవరిలేమ్మా. గనుక ఆ వ్యక్తి, ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఆయనలో ఆమెలో గర్వం లేదట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈర్ష లేదు. సేద తీర్చేది ఆయనకి. తిరిగి వచ్చేవాడు ఎండల్లో, శీతాకాలంలో తిరిగేవాడు ఎండల్లో తిరిగేవాడు. 3 సంవత్సరాలు ఏకగ్రీవంగా. ఏం పరిచర్య అది? గర్విష్ఠులు గర్వాంధులు అని ఉంది బైబిల్లో. అవి నేను చదవను చెప్పను. చాలామంది కొన్నిసార్లు ఈ మాట చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒక చోట మేము వెళ్ళినప్పుడు బయట యాప్ చెట్టు కింద బల్ల ఉండేది, సిమెంట్ బల్ల. మీరు ఎవరైనా చూసారా అది? చూడలేదు బెదవాడు అలాంటి. అయితే గర్వం ఏంటది? గర్వం ఎవరు వచ్చినా బయట కూర్చోవటం. ఏం బ్రదర్, మీరే
మొవలో చేసేది చాలా మీకు తెలుసుంటుందేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్వం, నేను ఇలా మధ్యలో మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఇది క్లియర్ చేయటం, విషదపరచటం, ఇవన్నీ ఒక్కొక్కటి విషదపరచటం. మా సంఘ పెద్ద లేచి సాక్ష్యం చెప్పాడు, చాలా గర్వంగా అతిశయుడిగా చాలా ఇదిగా చెప్పాడు. ఏమండి మీటింగ్లకు వచ్చిన వాడిని ఆయన దన్నం, ఈయన పిలిచినందుకు దన్నం, వచ్చిన వాళ్ళకి దన్నం, ఆ మైకులు పెట్టిన వాళ్ళకి దన్నం, మీరందరూ వచ్చినందుకు దన్నం, మీరందరూ ఊరు వాళ్ళందరూ వచ్చినందుకు దన్నం మీ అందరికీ, ఇలాగ చెప్పి సమయం టైం వేస్ట్ చేయటం మంచిదా అని అడిగాడు నన్ను. పిచ్చోడా, యోబు గ్రంథంలో చదవని అవసరం లేదు, మీరు ఇంటి వెళ్ళి చదవండి, 15వ అధ్యాయంలో ఉంటుంది. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? దేవుని స్తోత్రం కొట్టండి, చప్పట్లు కొట్టండి దేవునికి. నీవు దేవుని ఆలోచన సభలో ఈ రాత్రి చేరి ఉన్నదానవా, చేరి ఉన్నవాడవా? ఈ సభ ఏం సభ ఇది? దేవుని ఆలోచన సభ. ఆయన నీతో మాట్లాడుతున్నారు అయ్యగారు, పరిశుద్ధరాజు అయ్యగారు పాట ఎత్తుకున్నారు, నాతో మాట్లాడు ప్రభు, నాకు చాలా సంతోషమైంది. దేవానికి స్తోత్రం, నీవు నన్ను నడిపిస్తున్నందుకై వందనాలు. బైబిల్ చెప్పే మాట గమనించండి, ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దయచేసి నిలబడదాం అందరూ కలిసి, బైబిల్ గ్రంథాన్ని కింద పెడదాం. చిన్న పిల్లలు, పడుకోబెట్టిన బిడ్డలు ఉన్న తల్లులు, మీ బిడ్డల దగ్గరే కూర్చోండి, మీరు నిలబడకండి, దయచేసి లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతిద్దాము, అందరూ దేవుని మహిమపరుద్దాం, దేవుని మనము ఘనపరుద్దాం. పాపినైన నన్ను క్షమించు ప్రభువా అని మనం అడుగుదాం. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో మనం దేవుని అండి అని దేవుని మనం అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలోన నాదుడేసు మరణమొందెను. కన్నులు మూసుకొని అందరం కలిసి ప్రార్థిద్దాం, ఒక్క నిమిషం ప్రార్థిద్దాం. ఒకవేళ ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఈ వారం అంతా అయిపోద్ది. మనం అందరం కలిసి ఒక్కొక్కరు మన మనసాక్షిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిద్దాం. క్షమించు ప్రభువా అని ప్రార్థిద్దాం. నేను పాపినే ప్రభువా అని ప్రార్థిద్దాం. ఒక్కవేళ నువ్వు నిజంగా నీ నాలుక ద్వారా ఇలాంటి పరిస్థితిని నువ్వు కలిగజేసినటువంటి సోదరి, సోదరుడు, సేవకుడు, సేవకురాలు అయితే ఒక్కవేళ మనము చేతులెత్తి దేవుని మనము అడుక్కుందాం, అడుక్కుందాం. నా ఎదుట నిలబడిన వారు ఎందుకు చేతులెత్తారు అని నువ్వు అనుకోనవసరం లేదు. నిన్ను నన్ను ఎరిగిన దేవుడు, నీ మనసుని నా మనసుని చూస్తున్న దేవుడు, అగ్ని జ్వాలను కలిగిన, నేత్రములు కలిగిన పరిశుద్ధుడైన దేవుని మనము ఆయన పాద సన్నిధిలో మనం ఉన్నాము. నాదుడేసు మరణమొందెను, ఆ సిలువ ప్రేమ ధరణియందు జీవమాయెను, సిలువ ప్రేమ ధరణియందు జీవమాయెను, సిలువలోన నాదుడేసు. ప్రార్థిద్దాం, కేకలు వేసి ప్రార్థించాలనుందా? కేకలు వేసి అడుగుదాం. మన తండ్రినే మనం అడుగుతున్నాం.
నీ ఎదుట నిలవబడిన యేసు ప్రభు దాటి వెళ్ళిపోకుండగా చూడు. ఆయన పట్టుకున్నాం, ప్రభువా నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా, నా బుద్ధిని, నా నాలుకని, నా జీవితాన్ని, నా కన్నుని, నా గర్వాన్ని నన్ను క్షమించు ప్రభు అని దేవుని మనం అడుగుదాం. హల్లెలూయా. పాపమునతో నిండి ఉన్న పాప జీవను శుద్ధి చేసి శిలువయందు రక్షణ నొసగేను. నీదు ప్రేమ తలపు క్షమాను, నీదు ప్రేమ క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నిన్ను క్షమిస్తేనే కానీ ఈ ప్రాణం, ఈ ప్రాంగణంలో నుంచి నేను వెళ్ళను ప్రభువా. దయతో నన్ను క్షమించండి, నేను నీ రాజ్యానికి దూరస్తురాలుగా, దూరస్తుడిగా లేకుండా నీ రాజ్యంలో ప్రవేశించే కుమార్తెగా, కుమారుడిగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నన్ను క్షమించండి ప్రభు, మీ వాక్యం చెప్తుంది క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని మనం అడుగుదాం. బిగ్గరగా మనం కేకలేసి మనం దేవుని అడుగుదాం. ఒకవేళ నీకు అలాంటి ఆలోచన కలిగితే కేకలు వేసి అడుగుదాం. బిగ్గరగా మనం అడుగుదాం, ప్రభువును మనం అడుగుదాం, నీ తండ్రి అయిన దేవుని మనం అడుగుదాం, మన తండ్రి అయిన యేసయ్యని మనం అడుగుదాం. క్షమించు ప్రభువా, స్వస్థ విడిపి, హల్లెలూయా. పాపములను క్షమించు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా నాలుకని ముట్టు ప్రభువా, నా నాలుకని ముట్టు ప్రభువా, నా కన్నుని ముట్టు ప్రభువా. దేవా, నేను కుటుంబ ప్రార్థన కలిగిన కుమార్తెగా, కుమారుడిగా ఉండడానికి సహాయం చేయి ప్రభువా. ఈ రాత్రి నేను నా మనసాక్షితో తీర్మానం చేస్తున్నాను తండ్రి, ఈ కూడికలో నేను ప్రమాణం చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించండి. ఆ రీతిగా నేను జీవించడానికి నన్ను పరిశుద్ధాత్మతో బలపరచండి ప్రభువా అని మనం ఆయన అడుగుదాం. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు ప్రభు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు, మీ పేరు ఉచ్చరించే యోగ్యత లేనటువంటి మాకు మీరు అనుగ్రహించిన కృప గొప్పది మా ప్రభు. మమ్మల్ని సేవకులుగా, సేవకురాండ్రుగా, సంఘ పెద్దలుగా, సంఘ విశ్వాసులుగా మా ప్రభు మీరు మమ్మల్ని తీర్చిదిద్దిన విధానం గొప్పది మా తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నీవు నిలవబడి ప్రార్థించినప్పుడు నీవెవరిని క్షమిస్తావో వారు క్షమింపబడతారని సెలవిచ్చావు మా తండ్రి. మీ నామములో చేతులెత్తిన ప్రతి సోదరి, ప్రతి సహోదరుని క్షమిస్తున్నాను మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నామములో వీరిని క్షమిస్తున్నాను మా ప్రభువా. మీ వాక్యం ఆ రీతిగా సెలవిచ్చింది, వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ కూడికని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించినందుకై వందనాలు మా ప్రభువా.
జరగబోతున్నా ప్రభువా, ఆ రెండు దినాల్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనుల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాలని తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. మీ కృపలో వీళ్ళందరినీ తండ్రి మీరు బలపరిచి స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం. మేలు కొరకు ప్రతి ఒక్కొక్క సేవకుని, మేలు కొరకు ప్రతి ఒక్కొక్క విశ్వాసుల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ కూడికకి నన్ను ఆహ్వానించిన దైవజనులైన పరిశుద్ధరావు గారిని మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించండి, తన పరిచర్ని ఆశీర్వదించండి, నానా విధములైనటువంటి ఆశీర్వాదాలను కల్పించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా స్తోత్రం. కృప చూపండి, మహిమ పొందండి. మీ దాసులైన నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా చేతిని మీరు ముట్టండి ప్రభువా. ఆయా మీటింగ్లో నేను చేతులెత్తి, నేను రెండు చేతులెత్తి ప్రభువా ప్రజల కొరకు ప్రార్థించే కృపను నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా ప్రయాణంలో తోడుగా ఉండండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్. రాజయ్య గారు ప్రార్థన చేస్తారు, యేసుదాస్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన్నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్వామి. మీ ప్రణాళిక ఎంతో గొప్పది, ఉన్నతమైనది నాయన. మీ ప్రణాళికలోనికి ప్రభువా మీ దాసులను మీరు ఏర్పాటు చేసుకునే ఘనమైన పనిని మీ నామ మహిమార్థమే జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మీ ఘనమైన పని జరిగించడానికి సహకరిస్తున్న పరిసర ప్రాంత వాసులను బట్టి కూడా స్తుతిస్తున్నాము స్వామి. గ్రామాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా. ఇక్కడికి వచ్చిన బిడ్డల ఆత్మీయ సహోదరులను బట్టి మీకు స్తుతులు. అభిషక్తులైన మీ యొక్క సేవకులు వక్తలను బట్టి మీకు స్తుతులు స్వామి. ఈ దినం జరిగించిన కూడికను బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు నాయన. మీరు ఇచ్చిన చక్కటి వాతావరణంకే స్తుతులు. ప్రతి ఈవెను బట్టి మీకు స్తుతులు. చూపిన కృపంతటిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు స్వామి. ఇంకా రెండు దినములు జరగవలసిన ప్రభువా రానయన మీ భక్తులను అభిషేకించండి. ఈ రాత్రి జరిగించిన గంభీరమైన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు ప్రభువా మీరు యొక్క వాక్యపు వెలుగులో నుండి మీ బిడ్డలను తాకారు ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. దేవా రాత్రి నన్ను దర్శించిన దేవా మీకు స్తోత్రములు, స్తుతులు నాయన. నాతో మాట్లాడి నన్ను ప్రోత్సహించిన దేవా మీకు స్తోత్రములయ్యా. నన్ను బలపరిచిన దేవా మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన పడిన బలిపీఠమును తిరిగి కట్టుకోవటానికి మీ హస్తమును చాపిన దేవా మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. అనేక మంది బలిపీఠములు కట్టబడటానికి, అనేకులు ప్రవర్తన బలపరచబడటానికి ఈ రాత్రి దేవా గొప్ప ఉద్యమాన్ని విడుదల చేశారయ్యా మీ దాసుల ద్వారా. మీ దాసులకు కావలసిన క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకనూ ఆయుష్కాలాన్ని ఇవ్వండి. మీ కాపుదలు ఉంచండి, వర్ధలు చేసి భద్రపరచమని ఈ కూడికలో జరిగిస్తున్నటువంటి మీ యొక్క సేవకులను ఆశీర్వదించి వర్ధలు చేయమని. అనేక మంది నశించు ఆత్మలు రక్షించబడినట్లుగా మీ కార్యములు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమును అడుగుతూ ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి కుడివచ్చిన మనకును ఆయనను సేవించుచున్న సకల పరిశుద్ధులకును సదాతోడై ఉండునుగాక. మన ముందు జరగనున్న సభలకును తోడుగా ఉండి దీవెనకరంగా జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్.